దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు నరేంద్ర మోడీ. ప్రభుత్వ శాఖలలో ఈ మధ్య కాలంలో రిక్రూట్‌మెంట్స్ మానేసి చాలా రోజులు అయిపోయింది. కేవలం అత్యవసర రిక్రూట్‌మెంట్ లేదంటే అవుట్ సోర్సింగ్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. అలా కాకుండా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటిని లెక్క కట్టి 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయమని అన్ని శాఖలకు ఆదేశించారు నరేంద్ర మోడీ. అంటే రాబోయేటువంటి రోజులలో భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల మంది రిక్రూట్ కాబోతూ ఉన్నారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాలకి భారీగా డిమాండ్ ఉన్నది తెలిసిందే కదా మనకి. ఇక్కడ వాలంటీర్ పరీక్షలకు కూడా భారీగా హాజరయ్యారు. అట్లాగే గ్రామ సచివాలయ ఉద్యోగాలకు కూడా భారీగా హాజరయ్యారు. అక్కడ వచ్చే డబ్బులు తక్కువైనాయి. ప్రభుత్వ ఉద్యోగాలు నేరుగా అంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కోట్లాది మంది యువత ఆ చదువులు ఆ పరీక్షలు వాటి మీద పరుగులు పెట్టేటువంటి క్రమం ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం.